దారి కాచారు, బైక్లతో అడ్డగించారు, ఒక్కసారిగా కారు పైకి దూకారు, కళ్ళలో కారం కొట్టి ఏకంగా 50 లక్షలు ఎత్తుకెళ్లారు. కట్ చేస్తే 7 ఏడాది తర్వాత చోరీగాళ్లు పోలీసులకు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. గతేడాది మే 30న విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద హైవేపై దారి దోపిడీ జరిగింది. విశాఖ నుంచి ఒడిశాలోని పర్లకిమిడికి వంశీకృష్ణ కారులో 50 లక్షలు తీసుకెళ్తూ ఉండగా నగదు దోపిడీ చేశారు. పథకం ప్రకారం దోపిడీదారులు బైకులతో కారును అడ్డగించారు. వంశీకృష్ణ కళ్లలో కారం కొట్టి అతని వద్ద నుంచి 50 లక్షలు దోచుకుపోయారు. అప్పట్లో ఈ దోపిడీలో పాల్గొన్న వారిలో 6 నిందితులతో పాటు కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుణ్ణి అరెస్ట్ చేసే క్రమంలో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. బాధితుడు వంశీకృష్ణ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకే నిందితుడు దోపిడీకి పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కార్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. 6 నిందితుల నుంచి 5,70,000 రూపాయలను రికవరీ చేశారు. కానీ ప్రధాన నిందితుడు పర్లకిమిడి ప్రాంతానికి చెందిన రుద్రపంక్తి మధు దోపిడీ చేసిన డబ్బులో ఎక్కువ మొత్తంతో పరారయ్యాడు. అప్పటి నుండి నిందితుడి కోసం సీసీఎస్ పోలీసులు గాలించారు. తాజాగా ప్రధాన నిందితుడు రుద్రపంక్తి మధును కందివలస సంత వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 12,10,000 రూపాయల నగదును, 5 లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో ప్రధాన నిందితుడు రుద్రపంక్తి మధు మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ నేరం చేసేందుకు దారపు గోపాలకృష్ణ అనే లాయర్ తో ప్లాన్ రచించినట్లు వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో దారపు గోపాలకృష్ణను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద నుండి 5,25,000 రూపాయలను రికవరీ చేశారు. చోడమ్మ అగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర పూసపట్టిరేగ మండలంలో నేషనల్ హైవే 16 మీద ఒక హైవే రాబరీ జరిగింది. ఆ హైవే రాబరీలో అరౌండ్ 50 లాక్స్ క్యాష్ రాబరీ చేసి తీసుకెళ్లడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 131/2023 అండర్ సెక్షన్ 394-120B రెడ్ విత్ 411 ఐపీసీ కింద పూసపట్టిరేగలో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయరే 6 అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్గా ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా స్కాండింగ్లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సీసీఎస్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తానికి చోడమ్మ అగ్రహారం హైవే దోపిడీ కథ సుఖాంతమైంది. డ్రైవర్ దురాశతో ఓనర్ కు పంగనామం పెట్టాలని చూశాడు. చివరకు పోలీసుల విచారణతో దొంగలతో పాటు జైలు పాలయ్యాడు.